32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా విజయనగరం జిల్లా భోగాపురం సర్కిల్ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీధర్, ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, జిల్లా ఎస్పీ బి రాజకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ కూడా ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ ధరించాలని అన్నారు. అంతేకాకుండా అందరికీ తెలియజేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ, చాలా మంది నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, రహదారిపై ప్రయాణం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ బైక్పై ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ మరియు కార్లలో ప్రయాణం చేసేటప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోవాలన్నారు. గత సంవత్సరంలో విజయనగరం జిల్లాలో 800కి పైగా రహదారిపై ప్రమాదాలు జరగగా, అందులో 250 ప్రమాదాలు తమ తప్పులు మరియు నిర్లక్ష్యం కారణంగా జరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో పూసపాటి రేగ ఎస్ఐ జయంతి, డెంకాడ ఎస్ఐ సాగర్బాబు, నేషనల్ హైవే అధికారులు, భోగాపురం సర్కిల్ పరిధిలో ఉన్న సచివాలయం మహిళా పోలీసులు, మండలంలో ఉన్న ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.